హలో, వెల్కమ్ టు ట్రెండీ విలేజ్ కిచెన్. ఇవాళ మనం చికెన్ 65 ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా కడిగి చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న చికెన్ తీసుకోవాలండి. ఒక బౌల్లో ఇందులో కార్న్ఫ్లోరు 1 కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్స్, 1 ఎగ్, 1 ఎగ్, కరివేపాకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. తర్వాత కొత్తిమీర, ఇందులో ఉప్పు వేసుకోవాలండి 2 టేబుల్ స్పూన్స్. ఆ తర్వాత కారం వేసుకోవాలండి. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి. స్పైసీగా కావాలంటే 2 స్పూన్స్ వేసుకోండి. ఆ తర్వాత రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి, ఇది ఆప్షనల్ అండి, వేసుకోకున్నా పర్లేదు. ఓన్లీ కలర్ కోసం ఇది వేసుకుంటామండి. ఆ తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేయాలండి మొత్తం. అంతా బాగా కలవాలండి. పౌడర్ అంతా ఆ చికెన్ పీసెస్కి బాగా పట్టాలండి. ఆ తర్వాత ఇలా చేసుకున్నది 1 హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇది తీసి ఒకసారి అలా కలుపుకొని ఆ తర్వాత స్టవ్ పైన ఇలా కలుపుకోవాలండి. స్టవ్ పైన ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఈ చికెన్ పీసెస్ అందులో వేయాలండి. దూరంగా వేసుకోవాలండి. ఒకే దగ్గర వేయడం వల్ల చికెన్ పీసెస్ అనేటివి కాలవండి. బాగా ఫ్రై అవ్వనివ్వాలి, బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. బాగా వేగేశాయి, అంతే. వేడి వేడి చికెన్ 65 రెడీ అండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి.